హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టాక్స్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఎంత అంటే, వేసవికాలం సెలవులు రాగానే నేను మా తమ్ముడు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. అయితే వేసవి సెలవులు ముగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మా ఊరికి వచ్చేసేవాళ్ళం. ఈ మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నాకు కొన్ని సంఘటనలు చెప్పారు. అంటే దెయ్యం గురించి జరిగిన సంఘటనలన్నీ మాకు కథలుగా చెప్పేవారు. సో అటువంటి కథనే అటువంటి సంఘటనని నేను ఈరోజు తీసుకొని ఒక కథలాగా నేను మీకు చెప్తున్నాను. తిరుపతికి పక్కనే చంద్రగిరి అనే ఒక చిన్న టౌన్ ఉండేది. మరి ఆ టౌన్ నుంచి సుమారు 10-15 కిలోమీటర్ల దూరంలో బొప్పరాజుపల్లి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరితో చాలా మంచితనంగా ఉండేవారు. అయితే పగులంతా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చి చాలా ప్రశాంతంగా జీవించేవారు. పిల్లలందరూ అరుగుపైన ఆరుకునేవాళ్ళు. అలాగే సాయంకాలం 7-7:30 అయిందంటే ప్రతి ఒక్కరూ ఎవరి పాటికి వాళ్ళు తినేసి ఇంట్లో హ్యాపీగా పడుకునేవారు. ఆ పల్లె చాలా ప్రశాంతంగా ఉండేది. అయితే ఇంత ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో రాత్రి 11-12 దాటిన తర్వాత వెళ్ళాలి అనుకుంటే ఎవరు కానీ సాహసం చేయరు. ఎందుకంటే అందరికీ తెలుసు, 11-12 తర్వాత ఆ పల్లెకి టౌన్ నుంచి రావాలంటే అదొక సాహసమే అని, లేదంటే జీవితాన్నే పణంగా పెట్టాలి అని. అయితే ఇదే ఊరిలో ధర్మయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తుంటాడు. ఆ వ్యక్తి చాలా మంచివాడు. అయితే ఒకసారి తన ప్రాణ స్నేహితుడికి డబ్బులు అవసరమైతే కొంతమేర అప్పు ఇచ్చింటాడు. అయితే ఈ డబ్బుని తర్వాత రోజు ఉదయం టౌన్కి వెళ్ళి తీసుకురావాలని ఆ రోజు రాత్రి నిశ్చయించుకొని అలారం పెట్టుకొని పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బస్సుకు బయలుదేరగానే తన భార్య ఒక చీటీ ఇచ్చి, ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ ఇంటికి తీసుకురండి అని చెప్తుంది. టౌన్కు చేరుకున్న తర్వాత తనకు ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని బసవయ్య ఇంటికి వెళ్తాడు. అప్పటికే సమయం 4:00 ఉంటుంది. చివరి బస్సు 6 గంటలకు ఉంటుంది ఆ టౌన్ నుంచి ఆ పల్లెకి. అయితే బసవయ్య దగ్గరికి వెళ్ళి బసవయ్యతో తన కష్టసుఖాలను పంచుకొని తనకు ఇవ్వాల్సిన డబ్బు తీసుకొని బస్టాండ్కి వచ్చి వేచి ఉంటాడు. అయితే 6 గంటలకే రావాల్సిన బస్సు ఇంకా రాకపోవడంతో అక్కడున్న వాళ్ళు చాలా ఆందోళన చెందుతుంటారు. అయితే రాత్రి 9 అయినా కానీ బస్సు ఇంకా బస్టాండ్కు రాకపోవడంతో ప్రతి ఒక్కరి ముఖాల్లో టెన్షన్ ఎక్కువైంది. టెన్షన్తో పాటు భయం కూడా కనిపిస్తుంది. ఈ భయం దేనికిరా అంటే, ఇంత రాత్రి వేళ బస్సులో పల్లెకు వెళ్తే మనం ఆ దెయ్యాల కోన దాటుకొని వెళ్ళగలమా అనే ఒక టెన్షన్, భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఈ అందరి ముఖాలు గమనించిన ధర్మయ్యకు కూడా భయం మొదలైంది. అయితే ఇంత రాత్రి వేళ ఇక్కడి నుంచి పల్లెకు వెళ్ళడం మంచిది కాదు అని కొంతమంది పక్కనే ఉన్న తన బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అయితే ధర్మయ్య మాత్రం రాత్రి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే తన చిన్న కొడుకు ధర్మయ్య లేకపోతే నిద్రపోడు, ఏ అర్ధరాత్రి లేచైనా సరే ఏడ్చడం మొదలు పెడతారు. అందుకని ధర్మయ్య వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయితే బస్సు కరెక్ట్గా 9:30 వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత ప్రయాణికులందరూ ఆ కండక్టర్ని ఒకటే తిట్టడం మొదలుపెట్టారు. అసలు నీకేమైనా పొందుందా, మీరు ఈ టైంలో వస్తే మనము ఆ దెయ్యాల కొన దాటుకొని మనం వెళ్ళగలమా అని ప్రయాణికులందరూ ఆ కండక్టర్ని అరవడం మొదలుపెట్టారు. అయితే కండక్టర్ మాత్రం, నేనేం చేయలేను, ఎందుకంటే ఈరోజే మీ పల్లె రూట్కి కొత్త డ్రైవర్ని వేశారు, అతను ఆఫీస్లో సంతకాలు పెట్టి వచ్చేసరికి ఈ టైం అయింది అని వాళ్ళకి సర్ది చెప్తూ ఉన్న సమయంలోనే డ్రైవర్ వచ్చి, మీరందరూ బస్సు ఎక్కండి నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. అయితే ఈ ప్రయాణికులందరూ డ్రైవర్కి చెప్పడానికి ట్రై చేశారు. అయితే డ్రైవర్ మాత్రం, ఇవన్నీ ఉత్తిపు కార్లు, నేను నమ్మను, మీరు బస్సు ఎక్కండి నేను చూసుకుంటాను అన్నట్లు వాళ్ళకి చెప్పి అందరినీ బస్సు ఎక్కించుకొని బస్సు స్టార్ట్ చేసి టౌన్ నుంచి బయలుదేరారు. అందరితో పాటు ధర్మయ్య కూడా ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడు. ధర్మయ్య పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఆ ఊరికి రావడం మొదటిసారి. అయితే ఈ వ్యక్తి ధర్మయ్యని ఇలా అడిగాడు, అందరూ మిత్రమా మిత్రమా అని చాలా భయపడుతున్నారు, అసలు ఆ మిత్రమా అంటే ఎవరు, అతను ఏమన్నా పెద్ద దొంగ అని ధర్మయ్యను అడిగారు. అప్పుడు ధర్మయ్య, మిత్రమా అంటే దొంగ కాదు, మనిషి కాదు, అదొక పెద్ద ప్రేతాత్మ, ఆ దారిలో రాత్రిపూట ఎవరన్నా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని బలి తీసుకుంటుంది. అయితే ఈరోజు మనం బస్సులో ఇంతమంది వెళ్తున్నాం, దానికి ఖచ్చితంగా మంచి ఆహారం దొరికినట్టే అని ఆ మాట అనగానే ఆ వ్యక్తి
ఎటువంటి చప్పుడు చేయకుండా భయంతో సైలెంట్గా కూర్చున్నాడు. అయితే టౌన్ నుంచి బయలుదేరిన ఆ బస్సు 10 నిమిషాల తర్వాత ఆ గ్రామం రోడ్లోకి టర్నింగ్ తీసుకుని వేగం పుంజుకొని మరీ వెళ్తుంది. అయితే ఆ రోజు అమావాస్య కావడం వల్ల చుట్టూ చిమ్మ చీకటి కమ్ముకుంది. అయితే ఈ చిమ్మ చీకటిని చీల్చుకుంటూ బస్సు లైట్లతో వేగంగా ముందుకు వెళుతుంది. చుట్టూ నిర్మానుషంగా ఉంది. బస్సు శబ్దం తప్ప ఏ ఒక్క ఇతర శబ్దము అక్కడ వినిపించడం లేదు. అందులో బస్సులోని ప్రయాణికులంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎంత నిశ్శబ్దం అంటే ఎవరి గుండె చప్పుడు వారికి వినిపించే అంత నిశ్శబ్దం.